శిఖరాన్ని ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి. ఎందుకంటే ఒక్క తప్పటడుగు మనల్ని పాతాళానికి పడేయొచ్చు. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రుబలాన్ని పెంచుతుంది. నీ ఆలోచనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టకు. అన్ని పనులు చెడగొట్టుకున్నవాడివి అవుతావు. ప్రపంచంలో నీకు వేరే శత్రువు కానీ మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే మిత్రులను కానీ శత్రువులు కానీ సంపాదించి పెడుతుంది. నువ్వు గెలిస్తే నీ వారికి నువ్వేంటో తెలుస్తుంది. ఒకవేళ ఓడితే నీ వారెవరో నీకు తెలుస్తుంది. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు. ఎప్పటి వరకు మన నుంచి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకు మనకు విలువ ఉంటుంది. ప్రకృతి విప్లవం అన్ని విప్లవాల కంటే ప్రమాదకరం. మంచి ఆలోచనలను రక్షిస్తేనే పనులు సక్రమంగా నెరవేరుతాయి. ఆలోచన చేసేటప్పుడు ఒకరు చెప్పేది వినకూడదు అనే అహంకారం పనికిరాదు. శత్రువులు చేస్తున్న ప్రయత్నాలు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. శక్తి లేనివాడు బలవంతుణ్ణి ఆశ్రయించాలి. ఇంద్రియాలకు లొంగిపోయిన వారు బలం ఉన్నా నశిస్తారు. యూదం వ్యసనాలకు అలవాటు పడ్డవారు ఏ పని సాధించలేరు. సోమరి దొరికిన దాన్ని కూడా రక్షించుకోలేడు. బలం తగ్గిపోతున్నవాడు సంధి చేసుకోవాలి. బలం పూర్తిగా తగ్గిపోయిన తరువాత కాదు. చాలామంది శత్రువులు ఉన్నప్పుడు ఒకరితో సంధి చేసుకొని రెండోవాడి మీదకు యుద్ధానికి వెళ్ళాలి. శత్రువులతో విరోధం కంటే ఆత్మరక్షణకు ఏర్పాటు చేసుకోవడం మంచిది. కామాస్తుకుడు ఏ పని చేయలేడు. ఇద్దరు చేసిన ఆలోచన మూడోవాడికి తెలిసిందా, రహస్యమంతా బట్టబయలు అయినట్టే. ఆపదలో ఉన్న స్నేహంగా ఉన్నవాడే మిత్రుడు. కాల్చకుండా లోహం లోహంతో అతకదు. బలంగా ఉన్నవాడు తనకంటే తక్కువ బలం ఉన్నవాడితో విరోధం పెట్టుకోవాలి. తనకంటే ఎక్కువ బలం ఉన్నవాడితో కానీ సమాన బలం ఉన్నవాడితో కానీ పెట్టుకోవద్దు. ఆలోచనల విషయంలో ఏమాత్రం పొరబడినా శత్రువులకు లొంగిపోతాడు. మన ఆలోచనలను ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచడం శ్రేష్టం. పనుల విషయంలో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నవాడికి ఆలోచనే దీపం. ఆలోచన అనే నేత్రంతో శత్రువుల లోపాన్ని చూస్తారు. ముందు తనను తాను సరిదిద్దుకున్న తరువాతే ఇతరులను సరిదిద్దడానికి ప్రయత్నించాలి. వృద్ధుల సేవ వలన విజ్ఞానం కలుగుతుంది. స్నేహితుడే కథ అని విద్యా వినయాలు లేనివాడిని మంత్రిగా చేసుకోకూడదు. అన్ని పనులకు మూలమంత్రం అంటే మంచి ఆలోచన. ఒక ఎదురుదెబ్బ తగిలినంత మాత్రాన సాధించదలుచుకున్నది ప్రయోజనం నుంచి వెనుకంచి వేయవద్దు. ఆత్మను జయించిన వాడు అన్ని లాభాలు పొందుతాడు. ఇంద్రియాలను జయించడానికి మూల కారణం వినయం. మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్ళిన వాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా. చాణక్యుణ్ణి ఒకసారి ఒకరు ఇలా అడిగారట, విషం అంటే ఏమిటి అని. దానికి ఆయన అందమైన సమాధానం చెప్పారు. మనకు తాహతుకు మించి ఏది ఎక్కువ అయినా సరే విషంతో సమానం. అది అధికారం, ఐశ్వర్యం, ఆకలి, కోరిక, సోమరితనం, ప్రేమ, ద్వేషం, ఏదైనా కావచ్చు. ఏ రంగంలో అయినా సామర్థ్యం సాధించాలంటే మూడు గుణాలు అత్యవసరం. అవి ఆసక్తి, అధ్యయనం, సాధన. మీరు పుట్టేటప్పుడు ఏమీ తీసుకురారు, కానీ చనిపోయేటప్పుడు పేరుతో చనిపోతారు. కాబట్టి పేరు అనేది ఒక పదంగా ఉండకూడదు. చరిత్రలో నిలిచిపోయేదిగా ఉండాలి. ప్రతి కలయిక వెనుక స్వప్రయోజనం తప్పకుండా ఉంటుంది. సొంత లాభం లేని మిత్రత్వం ఉండదన్నది గుర్తించవలసిన చేదు వాస్తవం. ఒక్కసారి అబద్ధం చెప్పారంటే ప్రతిసారి అబద్ధం చెబుతారనే విషయాన్ని మనమందరం నమ్ముతాం. భర్త విషయంలో అబద్ధం చెప్పిన మహిళలు వాళ్ల కుటుంబాన్ని కూడా నాశనం చేయవచ్చునని చాణక్యుడు తెలిపారు. వేరే వారి తప్పుల నుంచి పాఠాలను నేర్చుకో.
ఎందుకంటి అన్నిటిని నీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు। నిజాయితీ లేని మహిళ తన కుటుంబం పట్ల కూడా నిజాయితీగా ఉండదు, అలాగే భర్త విషయంలో కూడా నిజాయితీగా ఉండదు। ఎందుకు ఈ పని చేస్తున్నాను, దీని వల్ల ఫలితం ఏమిటి, ఇందులో విజయం సాధించగలనా, ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పనిని మొదలుపెట్టొద్దు। మనిషి ఎప్పుడు పూర్తి ముక్కుసూటిగా ఉండరాదు, ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే, వంగిపోయే దర్భాలు కాదు। నిజమైన బంధువులు సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయే స్నేహితుడు, శాంతయే భార్య, ఓర్పే పుత్రుడు। ఈ ఆరుగురే మనిషికి నిజమైన బంధువులు। మూర్ఖుడి చేతిలో పుస్తకం, అంధుని చేతిలో అద్దం లాంటి బలం ఉండి లాభం లేదు। తెలివిదానికి తోడు లేకపోతే, జాగృత పాటించకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు। తనకు తానే గురువై సొంతంగా నేర్చుకున్నవాడు సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు। చాలా మంది తమ బాధలను ఎవరెవరికో చెప్పుకొని ఓదార్పు పొందాలనుకుంటారు, అయితే తమ బాధలను ఎవరికి చెప్పకూడదని ఆచార్య చాణిక్యుడు చెప్పారు। నీ బంధువుగా భావించి నీ దుస్థితిని ఎవరికి చెబుతున్నావో, రేపు మీ మధ్య బంధుత్వం చెడిపోయినప్పుడు వారు మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంది। భగవంతుడు విగ్రహాల్లో ఉండడు, మీ భావనలే భగవస్వరూపం, మీ మనసే దేవాలయం। అధైర్యం ఆవహిస్తుందని ఏమాత్రం అనుమానం వచ్చినా ఎంతమాత్రం ఉపేక్షించవద్దు, దాన్ని మొగ్గలోనే తుంచేయండి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది। అణకువ లేకపోతే అందం కూడా వికారంగానే కనిపిస్తుంది। క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం మనకు అనుకూలంగా మారుతుంది। భయం నీకు చేరువవుతుంటే దానిపై యుద్ధాన్ని ప్రకటించు। థాంక్యూ ఫర్ వాచింగ్. మీకు గనుక నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।